టీడీపీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ నేతలు భక్తి శ్రద్ధలతో బొజ్జ గణపతికి హారతులు పట్టారు. గణనాథుని వైభవంగా అలంకరించి భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. ఈరోజు వినాయక చవితి దేశ విదేశాలలో ఉన్నటువంటి వారందరూ కూడా జరుపుకుంటున్నటువంటి పండుగ. వినాయక చవితి రోజు మనం విఘ్నేశ్వరుని పూజిస్తే మరి విఘ్నాలు జరగకుండా ఈ సంవత్సరం అంతా కాలం అందరికీ శుభం కలగాలని, సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏ కార్యక్రమం మనం తలపెట్టినా విఘ్నం లేకుండా ఉండాలని చరిత్ర చూస్తే వినాయకుడికి ముందు పూజ చేసి కార్యక్రమాలని, శుభకార్యక్రమాలన్నింటినీ ఆచరించడం మనం చూస్తున్నాం. అందువలన మరి ఈరోజు వినాయక చవితి రోజున ఆ పూజలు చేసి ఆ వినాయక చవితి రోజు కథ విన్న తర్వాత మరి నీలాపనిందలు రాకుండా ఉండటానికి నివృత్తి కూడా ఉంది. ఆ విధంగా అందరూ ఈరోజు కథ విని తల మీద అక్షింతలు వేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి నీలాపనిందలు రాకుండా ఉంటుందని ఆ విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మేమందరం కూడా పూజలు నిర్వహించడం జరిగింది.